السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. أما بعد، مي جولا پي مسح اسلام يوكا اسلام دھرمم يوكا چالا گوپا وشيم من يوكا سلبه تراني كي سلوين اتما وشيم ఏదైతే మనకు ఒకటి ఆదేశించినదో మేజోళ్లపై మసా చేయుటకు అనుమతి ఇవ్వడం. వాస్తవానికి సోదరులారా, ప్రతిరోజు మనిషి తన ఆఫీస్కు వెళ్లే ముందు గాని, తన డ్యూటీలకు గాని, లేదా చలికాలంలో కొంచెం వేడిగా ఉండాలని గాని, లేదా ప్రయాణంలో ఎన్నో వేరువేరు సందర్భాలలో మనం మేజోళ్ళు ధరిస్తాం. అయితే ప్రతిసారి మనకు వుజు చేసుకునే అవసరం ఉన్నప్పుడు వాటిని తీయడం మరియు కాళ్ళు కడగడం, ఇందులో ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి, నేను ఈ వివరాలు ఎందుకు ఇస్తున్నాను? ఇస్లాం యొక్క గొప్పతనాన్ని, మానవుల యొక్క అవసరాలను గమనించి వారి యొక్క జీవిత సమస్యలకు మంచి పరిష్కారాలు ఇస్తూ, వారికి సులభతరాలు ఇస్తూ, ఇక మీరు నా ఆదేశాన్ని పాటించండి, నా యొక్క ఆరాధన మాత్రమే చెయ్యండి అని అల్లాహు తాలా మనకి ఏదైతే ఆదేశిస్తున్నాడో ఇందులో స్వయం మన కొరకే లాభాలున్నాయి. నేను ఇలాంటి సందర్భాలలో ఏదైతే కొన్ని వివరాలు ఇస్తానో, మీరు ముస్లిమేతర మన సోదర సోదరి మనులకు కూడా ఇస్లాం యొక్క ఇలాంటి మంచి విషయాలు, ఇలాంటి గొప్ప విషయాలు, ఇస్లాం మానవ స్వభావానికి అనుకూలమైన చాలా మంచి ధర్మం అన్నటువంటి విషయం స్పష్టంగా తెలియజేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఇస్లాం వైపునకు రావడంలో ఎన్నో కారణాలు ఉంటాయి. కొందరు కులాల మధ్య తారతమ్యాలు, కొందరిని పైగా చూసి వారి కొరకు కొన్ని చట్టాలు, కొందరిని బడుగువారిగా చాలా అధములో వారు కాలు యొక్క ధూళికి కూడా సమానం కాదు అన్నటువంటి భావనతో వారిని అంత చిన్న చూపు చూడడం. ఇస్లాంలో ఇలాంటిదేమీ లేదు గనక ఇది ఇస్లాం వైపునకు వారిని ప్రోత్సహిస్తుంది. మరికొందరు నమాజ్ యొక్క పద్ధతిని చూసి, మరికొందరు ఉపవాసం యొక్క ఇందులో నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి, మరికొందరు స్త్రీలకు పర్దా యొక్క ఆదేశం ఏదైతే ఇవ్వడం జరిగిందో దానిని చూసి, ఈ విధంగా నేను కారణాలు లెక్కించుకుంటూ పోతే చాలా ఉంటాయి. అయితే మన యొక్క పని ఏమిటి? మనం ఇస్లాంను అధ్యయనం చేస్తూ, నేర్చుకుంటూ, మనకు కావలసిన ఆచరణ మనం ఆచరిస్తూ, ఇస్లాంలోని గొప్పతనాలు, మంచితనాలు, మంచి విషయాలు తెలుసుకుంటూ ఇతరులకు కూడా బోధించే ప్రయత్నం చేయాలి. ఇక రండి మన పాఠానికి. అల్లాహు తాలా మనకు మేజోళ్లపై మసా చేసుకునే అనుమతి ఇచ్చాడు. దీనికి సంబంధించి ఇక్కడ ఒక రెండు హదీసులు మీకు వినిపించడం, చూపించడం జరుగుతుంది. శ్రద్ధ వహించండి. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మసా చేశారని రుజువై ఉంది. ఒక సందర్భంలో హసన్ బస్రీ రహమహుల్లా చెప్పారు. ఈ విషయాన్ని ఇమాం హాఫిజ్ ఇబ్న్ హజర్ అస్కలాని రహమహుల్లా తన ప్రఖ్యాతి గాంచిన సహీ బుఖారి యొక్క వ్యాఖ్యానం ఫతుహుల్ బారీలో పేర్కొన్నారు. ఇమాం హసన్ బస్రీ రహమహుల్లా చెప్పారు, నేను 80 కంటే ఎక్కువ సహాబాలను మసా చేయడం మరియు మసాకు సంబంధించిన హదీసులు ఉల్లేఖించడం విన్నాను. ఇమాం అహ్మద్ ఇబ్న్ హంబల్ రహిమహుల్లా చెప్పారు, మేజోళ్లపై మసహ్ చేసే విషయంలో తవాతురుకు చేరినటువంటి హదీసులున్నాయి, ఇందులో నాకు ఏ రవ్వంత అనుమానం లేదు. ప్రత్యేకంగా నేను ఈ రెండు ఇమాముల మాటలు ఎందుకు ప్రస్తావించాను? ఎందుకంటే ఈ రోజుల్లో మన సమాజంలో కొందరు ఉన్నారు, తమకు తాము ఇరికాటంలో పడేసుకుంటారు. చూడండి, సహీ హదీతులో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు,
అల్లా ఇచ్చిన ఆదేశాలను పూర్తి దృఢ సంకల్పంతో ఆచరణలో పూర్తి ఏకాగ్రతతో ఎలా ఆచరించడం అల్లాహకు ఇష్టమో అలాగే అల్లా ఏ సందర్భాలలో మీకు కొన్ని సులభతరాలు రాయితీలు కొన్ని రకాల వెసలుబాటులు ప్రసాదించాడో వాటిని కూడా మీరు అమలు పరచడం అల్లాహకు చాలా ఇష్టం. ఇన్న అల్లాహ యుహిబ్బు అన్ తుతా రుఖసుహు. దీని ద్వారా మనకేం తెలిసింది, ఎక్కడెక్కడ ఎలాంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి మనకు తెలుస్తుందో మనం వాటిని పాటించడంలోనే మనకు ఎక్కువ పుణ్యం ఉంది. ప్రయాణంలో ఉండి రెండు రకాతుల నమాజ్ అంటే జోహర్ అసర్ ఇషా లాంటి నాలుగు రకాతుల నమాజ్ కసర్ చేసి రెండు చేయాలి కదా, ఈ రెండు చేయడం ఎక్కువ పుణ్యమా లేకుంటే నాలుగు చేయడం ఎక్కువ పుణ్యమా? మన బుద్ధి జ్ఞానం ఏమంటుంది, రెండు ఇటు నాలుగు, నాలుగు మనం ఎక్కువ చేస్తున్నాము వీటి పుణ్యం ఎక్కువ ఉంటది కదా. కానీ వాస్తవం ఏమిటి, రెండు చేయడంలోనే ఎక్కువ పుణ్యం. ఎందుకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఒక్క ప్రయాణంలో కూడా పూర్తి చేసినట్లు రుజువు లేదు, ప్రవక్తను అనుసరించడమే అన్నిటికంటే గొప్ప మేలు. ఇక దీనికి సంబంధించి ఎన్నో ఆయతలు ఉన్నాయి. అయితే అమర్ బిన్ ఉమయ్యా రదియల్లాహు తాలాను ఉల్లేఖించారు, రఅయ్తు నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లమ యమ్సహు అలా ఇమామతిహి వ ఖుఫై. గమనించండి ఏమంటున్నారు అమర్ బిన్ ఉమయ్య రదియల్లాహు, రఅయ్తు నబియ్య నేను చూశాను. అమర్ బిన్ ఉమయ్య స్వయంగా ప్రవక్త వారిని చూశారు. ఏమని, యమ్సహు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మసహ్ చేస్తున్నారు, అలా ఇమామతిహి తల పాగా, తలపై చుట్టుకుంటారు కదా ఈ విధంగా చాలా రౌండ్ గా మొత్తం ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి, వహుఫైహి అలాగే మేజోళ్లపై కూడా. అర్థమైంది కదా, ఇక అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మేజోళ్లపై మసా చేయడం రుజువు అయింది, పురుషులైనా గాని స్త్రీ అయినా గాని. దీనికి సంబంధించి మరొక హదీస్ కూడా విందాము. ఇంతకుముందు అమర్ బిన్ ఉమయ్య హదీస్ ఎక్కడ ఉంది, సహీహ్ బుఖారీలో ఉంది 205. మరియు రెండవ హదీస్ ఇది కూడా సహీహ్ బుఖారీతో పాటు సహీహ్ ముస్లింలో కూడా ఉంది. మీరు హదీస్ నెంబర్ చూస్తున్నారు, బుఖారీలో 203 ముస్లింలో 274. ముగైరా బిన్ షోబా రదియల్లాహు తను ఉల్లేఖించారు, నేను ఒక సందర్భంలో ఒక రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లంతో ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఓ చాటున కాలకృత్యాలు తీర్చుకోవడానికి దిగారు, అంటే తమ యొక్క వాహనం నుండి. ముగైరా బిన్ షోబా అంటున్నారు, ఒక సందర్భంలో నేను ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారితో ఉన్నాను, రాత్రి ప్రయాణంలో ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం కాలకృత్యాలు తీర్చుకోవడానికి మలమూత్ర విసర్జన కొరకు దిగారు, ఓ చాటున కాలకృత్యాలు తీర్చుకొని వచ్చారు. అప్పుడు నేను నా వద్ద ఉన్న చెంబుతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నీళ్లు పోశాను, ప్రవక్త వారు వుజూ చేసుకున్నారు. వమసహ అలా ఖుఫైహి తమ మేజోళ్లపై మసహ్ చేశారు. ఇక్కడ కేవలం మీకు తెలియడానికి ఇద్దరు సహాబాల యొక్క ఉల్లేఖనాలు పేర్కొన్నాము. ఇంతకుముందే ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ మరియు ఇమామ్ హసన్ బస్రీ రహిమహుల్లా వారి యొక్క మాట మీకు చెప్పడం జరిగింది. అయితే ఏం తెలిసింది, మసహ్ చేసే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఓకే, మసహ్ చేసే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ కొందరు ఒక ప్రశ్న తీసుకొస్తారు, అదేమిటి, ఇక్కడ మీరు హదీస్ లో చూశారు ఖుఫైహి అని, ఖుఫ్ అన్న పదం చూశారు. అయితే ఏమంటారు కొందరు, ఆ కాలంలో ఖుఫ్ ఉపయోగించేవారు, తొడిగేవారు కాళ్ళల్లో. ఖుఫ్ అంటే తోలుతో తయారు చేయబడినటువంటి మేజోళ్ళు. అందుకొరకు ఈ రోజుల్లో కూడా తోలు యొక్క మేజోళ్ళు ఎవరైనా తొడిగితే వాటిపై మసాజ్ చేయవచ్చు. కానీ ఈ రోజుల్లో మనం ప్లాస్టిక్, నైలాన్, ఇంకా వేరే
ఏమంటారు దాన్ని సూఫ్ ఉన్ని, ఇంకా కాటన్ పాలిస్టర్ ఇట్లాంటివి వేరు వేరు. అవి ఒకవేళ మనం ధరించేది ఉంటే మసా చేయకూడదు. కానీ సోదర మహాశివులారా, ఇమామ్ అబు దావుద్ రహమహుల్లా, ఇమామ్ బైహకి రహమహుల్లా, ఇంకా వేరే ఎందరో ముహద్దిసీన్ ఖుఫ్ తో పాటు జౌరబ్ అన్న హదీసులు కూడా ఉల్లేఖించి ఉన్నారు. అక్కడ చాలా స్పష్టంగా వారు దాని గురించి తెలిపి ఉన్నారు. తెలిసింది ఏమిటంటే ఖుఫ్ అది తోలుదైనా ఇంకా వేరే ఏదైనా కానీ కాళ్ళకు మనం మేజోళ్ళు సాక్స్ అని ఏవైతే ధరిస్తామో వాటిపై మనం తప్పకుండా మసహ్ చేయవచ్చు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకొరకే అల్ మస్హు అలల్ జౌరబైన్ అన్నటువంటి మనకు బాబ్ హదీఫ్ పుస్తకంలో కితాబు తహారా దానిలో బాబ్ ఈ విధంగా ఎందరో ముహద్దిసీన్లు పేర్కొని ఉన్నారు. జౌరబైన్ పై మసా చేయవచ్చు అని షాఫీ మధబ్లో, హంబలీ మధబ్లో, జాహిరియా వద్ద, అలాగే ఎవరైతే ఫిఖ్ హనఫియా అని అంటారో వారిలో ప్రఖ్యాతిగాంచిన ఇమాం అబు హనీఫా రహిమహుల్లా వారి చాలా ప్రసిద్ధిగాంచిన ఇద్దరు విద్యార్థులు ఇమాం అబు యూసుఫ్, ఇమాం ముహమ్మద్ ద్వారా కూడా రుజువై ఉంది. అంతేకాదు మన కొందరు హనఫీ సోదరులు ఖుఫ్ తప్ప వేరే వాటిపై మసా చెయ్యరాదు అని ఎవరైతే అంటారో వారు ఇమాం అబు హనీఫా రహమహుల్లా వారి ఇద్దరు ప్రసిద్ధి చెందిన విద్యార్థుల మాటను కూడా తిరస్కరిస్తారా? అంతేకాదు ఫిఖ్ హనఫియాకు సంబంధించిన చాలా ప్రఖ్యాతిగాంచిన రెండు పుస్తకాలు, ఒకటి అల్ మబ్సూత్ సర్ఖసి ఇమాం సర్ఖసి రాసినది, అలాగే ఇమాం కాసాని రాసినటువంటి బదాయిఉ సనాయి. ఈ రెండు పుస్తకాల్లో ఇమాం అబు హనీఫా రహమహుల్లా తమ పాత మాటను వదిలేసి తమ చివరిలో అనారోగ్యంగా ఉన్న సందర్భంలో మే ఖుఫ్ తప్ప వేరే వాటిపై మసా చేయకూడదు అని ఏదైతే ఇమాం అబు హనీఫా రహమహుల్లా చెప్పేవారో ఆ మాటను వదిలేశారు. ప్రతీదానిపై జౌరబుపై కూడా మసా చేయవచ్చు అని స్పష్టపరిచారు. అంతేకాకుండా ఇంకా ఎందరో ఇమాములు సహాబాల ద్వారా కూడా జౌరబుపై అంటే ఖుఫ్ కాకుండా వేరే రకమైన వాటిపై మసా చేయవచ్చు అని స్పష్టంగా ఉంది. సహాబాలలో ఉమర్, అలీ, అబ్దుల్లా, అబు మసూద్, బరా, అనస్, అబు ఉమామా ఇబ్ను మసూద్, సహద్, సహల్, అమర్ బిన్ హురైత్, ఇంకా వేరే ఎందరో ఉన్నారు. రదియల్లాహు అన్హుమ్ అజ్మయీన్, అలాగే తాబిఈన్, తబే తాబిఈన్, ఇంకా వేరే ఎందరిలో ప్రస్తుత కాలంలో ఇమాం ఇబ్ను బాజ్ మరియు ఇమాం ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లా కూడా దీని గురించి ఫత్వా ఇచ్చి ఉన్నారు. ఈ విషయంలో కొందరు విభేదిస్తారు గనక దీని గురించి కొంచెం వివరంగా చెప్పాను. ఇక్కడండి మనం ముందుకు సాగుదాము. ఇప్పుడు మనకు ఇప్పటి వరకు తెలిసిన విషయం ఏంటి? మేజోళ్ళు అంటే కాళ్లకు మనం తొడిగే అటువంటి మేజోళ్ళు, అవి ఏ రకమైనవి గాని వాటిపై మనం మసాజ్ చేయవచ్చు. ఈ ఒక విషయం అయిపోయింది కదా. కానీ దీనిపై మసాజ్ చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, వాటిని అర్థం చేసుకోవడం తప్పనిసరి. మొదటి నిబంధన ఏంటి? వుదు చేసి కాళ్ళు కడగాలి, వుదులో కాళ్ళు కడగాలి, ఆ తర్వాత మేజోళ్ళు తొడగాలి. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా నేను మీకు అర్థం చెబుతాను. ఒక వ్యక్తి ఫజర్ నమాజ్ కు వెళ్ళాడు, వుజు చేసుకొని కాళ్ళు కడుక్కొని, అంటే వుజు అంటే మీరు అర్థమవుతుంది, కాళ్ళపై మసాజ్ చేయలేదు, అప్పుడు సాక్స్ లేవు. వచ్చిన తర్వాత తన కొన్ని పనులు ముగించుకొని ఒక అరగంట పడుకొని ఆ తర్వాత లేచి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ ఇట్లా చేసేసి ఇక ఆఫీస్కు బయలుదేరుతున్నాడు. 7:30 ఇంటి నుండి వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ టైం తక్కువ ఉంది గనక అతడు వుజు చేసుకోకుండానే తన యొక్క కాళ్ళల్లో మేజోళ్ళు ధరించాడు. ఇక ఆఫీసులో ఉండగా జోహర్ సమయం వచ్చింది, అప్పుడు అతను వాటిపై మసాజ్ చేయవచ్చా?
చెయ్యకూడదు. మసా చేసినా గాని అతని వుదు నెరవేరదు, అతని యొక్క నమాజ్ సహీ కాదు. ఎందుకు? అతడు డైరెక్ట్ గా వుదు లేని స్థితిలో మేజోళ్ళు ధరించాడు గనక. ఒకవేళ అతను ఫజర్ నమాజ్ కొరకు ఏదైతే వుదు చేసి ఉన్నాడో ఆ తర్వాత గాని లేదా డ్యూటీకి వెళ్లే ముందు ఎప్పుడైతే మేజోళ్ళు ధరిస్తున్నాడో దానికంటే ముందు వుదు చేసి కాళ్ళు కడిగి అతడు మేజోళ్ళు ధరించి ఉండేది ఉంటే ఆ తర్వాత మళ్ళీ వుజు చేసే అవసరం వచ్చినప్పుడు అతను వాటిపై మసా చేయవచ్చు. దీనికి దలీల్ సహీ బుఖారీలోని హదీస్ నంబర్ 206. అర్థమైంది కదా విషయం. రెండవ నిబంధన మసహ్ మేజోళ్ల పై భాగంలో చేయాలి, కింద అడుగున కాదు. అర్థమవుతుంది కదా. వాటికి సంబంధించి నేను ఫోటోలు పెడదాం అనుకున్నాను కానీ నాకు టైం సరిపడలేదు. కానీ విషయం అర్థమవుతుంది, చిన్న పిల్లల క్లాస్ నేను చెప్పడం లేదు. అల్హమ్దులిల్లా. మసహ్ ఎక్కడ చేయాలి? మేజోళ్ల పై భాగంలో, కింది భాగంలో కాదు. దీనికి సంబంధించి సహీహ్ హదీస్ షేఖ్ అల్బానీ రహమహుల్లా సహీహ్ అని చెప్పారు, అబు దావూద్ లో ఉంది, హదీస్ నంబర్ 162. మసాహ్కు సంబంధించి మరొక విషయం మనం తెలుసుకోవాలి. మసాహ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేయవచ్చు? దీనికి సంబంధించి స్థానికులు అంటే తమ నేటివ్ ప్లేస్ లో ఉండేవారు, ప్రయాణంలో లేని వారు ఒక రాత్రి ఒక పగలు మసహ చేయాలి. ఒక రాత్రి ఒక పగలు మసహ చేయాలి. ఇక ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో వారు 3 రాత్రులు 3 పగళ్ళు. అర్థమైంది కదా. మనం ఈ రోజుల్లో గంటల్లో చెప్పుకోవాలంటే ఎంత అవుతుంది? ప్రయాణంలో లేని వారు స్థానికులు 24 గంటల వరకు మసాజ్ చేస్తూ ఉండవచ్చు, మరియు ప్రయాణంలో ఉన్నవారు 72 గంటల వరకు వారు మసాజ్ చేస్తూ ఉండవచ్చు. ఎప్పుడెప్పుడు వారికి వుజూ చేసే అవసరం ఉంటుందో అప్పుడు మసాజ్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అదేమిటి ప్రశ్న? ఈ మసా ఏదైతే చేయవచ్చు అని చెప్పారో 24 గంటలు మరియు 72 గంటలు, మసా యొక్క గడువు ఏదైతే ఉందో 24 గంటలు 72 గంటలు ఎప్పటి నుండి మొదలవుతుంది? ఉదాహరణకు ఒక వ్యక్తి 5 గంటలకు వుదు చేస్తున్నాడు ఫజర్ నమాజ్ కొరకు, అప్పుడే అతడు తొడుక్కున్నాడు మేజోళ్ళు. ఏ రోజు అది? అది సోమవారం రోజు ఉదయం 5 గంటలకు. ఆ తర్వాత అతడు సుమారు 8 గంటలకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాడు, అప్పుడు అతని వుదు భంగమైపోయింది. కానీ వుదు చేయలేదు. 12 గంటలకు అతడు మొదటిసారి అంటే ఏంటి, మేజోళ్ళు ధరించిన తర్వాత మొదటిసారి మసా చేస్తున్నాడు. ఇక్కడ మనకు 3 విషయాలు ఉన్నాయి, గుర్తించండి. ఎప్పుడు తొడిగాడు అతను? ఫజర్ 5 గంటలకు. మొదటిసారి వుదు భంగం ఎప్పుడైంది? 8 గంటలకు. వుజు భంగమైపోయిన తర్వాత మళ్ళీ వుజు అతడు ఎన్నింటికి వుజు చేస్తున్నాడు? జుహర్ కంటే ముందు 11 గంటలకు. ఓకేనా? ఈ మూడిట్లో ఇక అతడు 24 గంటల సమయం ఏదైతే మొదలు పెట్టాలో, 5 గంటల నుండి మొదలు పెట్టాలా, వుజు భంగమైనప్పటి నుండి మొదలు పెట్టాలా, లేదా మొదటిసారి మసా ఏదైతే చేశాడో అప్పటి నుండి మొదలు పెట్టాలా, దీని గురించి నిజమైన మాట రాజిహ్ కౌల్, ఏ మాటకైతే ప్రాధాన్యత ఇవ్వబడినదో, ప్రియారిటీ ఇవ్వడం జరిగినదో అది 3వ విషయం. గుర్తుంచుకోండి, తొడిగినప్పటి నుండి అని చెప్పద్దు,
మేజోళ్ళు ధరించిన తర్వాత మొదటిసారి మసాహ్ ఎప్పుడైతే చేస్తున్నాడో అప్పటి నుండి 24 గంటల వరకు అతను మసాహ్ చేస్తూ ఉండవచ్చు. అంటే ఏం తెలిసింది, మళ్ళీ మంగళవారం రోజు పావుదక్కు 12 గంటలకు అతను వుజూ చేస్తే అప్పుడు కూడా మసాహ్ చేయవచ్చు. కానీ 12 దాటింది అంటే మసాహ్ చేయకూడదు. అర్థమైందా ఈ విషయంలో? తబ్తదిఉ ముద్దతుల్ మస్హ్ మిన్ అవ్వలి మస్హ్ బాదల్ హదత్. మేజోళ్ళు ధరించిన తర్వాత, వుదు భంగమైన తర్వాత మొదటిసారి ఎక్కడైతే మసాహ్ చేస్తున్నాడో అక్కడి నుండి, ఆ సమయం నుండి మసాహ్ చేసే యొక్క గడువు సమయం మొదలవుతుంది. స్థానికుడైతే 24 గంటలు, ప్రయాణికుడైతే 72 గంటలు. ఈ మాట ఇమామ్ ఉజాహి, ఇమామ్ అబు థౌర్, ఇమామ్ అహ్మద్ లోని ఒక ఉల్లేఖనం, అలాగే దావుద్ అజ్-జాహిరి, ఇమామ్ ఇబ్నుల్ ముందిర్, ఇమామ్ నవవి, ఇమామ్ ఇబ్ను బాస్, ఇమామ్ ఇబ్ను ఉసైమీన్, ఇంకా ధర్మ పండితుల యొక్క ఫత్వాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. దానికి హజరత్ అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన, మనం ఇంతకు ముందే అబూ దావూద్ లోని ఉల్లేఖనం ఏదైతే చూసామో దాని ఆధారంగానే చెబుతున్నారు. ఓకే, ఈ విషయం మనకు అర్థమైపోయింది కదా, ఇక రండి. మసహ్ భంగమయ్యే కారణాలేమిటి? మసహ్ అనేది అయిపోయిందండి, ఇక మీరు మసాహ్ చేయలేరు మీ మేజోళ్లపై అని ఎప్పుడు చెప్పగలుగుతాము? గమనించండి, చూడండి, గడువు ముగిసిన మరుక్షణం నుంచే మసాహ్ భంగమైపోతుంది. ఇంతకుముందు నేను చెప్పిన ఉదాహరణ గుర్తుంది కదా, ఒక వ్యక్తి సోమవారం ఉదయం 5 గంటలకు మేజోళ్ళు తొడిగాడు, వుజూ చేసుకొని ఆ తర్వాత మొదటి మసాహ్ 12 గంటలకు చేశాడు సోమవారం రోజున. మంగళవారం రోజున 12 గంటల వరకు అతని మసహ ఉంటుంది. 12 దాటింది అంటే ఇక అతడు మళ్ళీ వుజు చేసినప్పుడు మసహ చెయ్యలేడు. ఎందుకంటే స్థానికుడు ఏది ఉంటే 24 గంటలే ఉంది, కానీ ఒకవేళ ప్రయాణికుడు ఏది ఉంటే మంగళ బుధ గురువారం 12 గంటల వరకు అతనికి సమయం ఉంటుంది. ఓకే, ఇది అర్థమైపోయింది కదా. రెండవది, మసహ్ చేసిన తర్వాత కనీసం ఒకసారైనా, మసహ్ చేసిన తర్వాత మీరు మేజళ్ళు తీసేశారు అంటే కాళ్ళ నుండి ఒకటి తీసినా కానీ ఒక కాళ్ళలో నుండి మసహ్ యొక్క మీ అవకాశం భంగమైపోతుంది. ఇక మళ్ళీ మీరు తొడిగారు అంటే మసహ్ చెయ్యలేరు. ఆ తర్వాత మూడవది, మనిషి స్వప్న ఖలనం లేదా భార్య భర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనైతే మసహ్ భంగమవుతుంది. ఎందుకు? అప్పుడు స్నానం చేయడం తప్పనిసరి గనక అతడు మేజోళ్ళు తప్పకుండా తీయాలి. ఈ విధంగా మనం మేజోళ్ళపై మసహ్కు సంబంధించి ఈ విషయాలు ఈరోజు తెలుసుకున్నాము. అల్హమ్దులిల్లా, అల్లాహుమ్మ లకల్ హమ్ద్. అయితే ఈ చివరి విషయం అర్థమైంది కదా, దీన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి మీకు ఒక విషయం చెబుతాను, శ్రద్ధ వహించండి. ఏ కారణాల వల్ల వుదు భంగమైపోయినది అని అంటామో అలాంటి వాటిలో మసా యొక్క గడువు ఉంది అంటే మనం వాటిపై మసాజ్ చేయవచ్చు, తీసే అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మసాజ్ చేసుకొని కొంత సమయం కూడా గడిసిపోతుందో, లేదా మనం మేజోళ్ళు వుజూ చేసుకున్న తర్వాత ధరించి కొంత సమయమైనా గడిసిపోతుందో, కానీ మనం మేజోళ్ళు ధరించి ఉన్న స్థితిలోనే స్వప్న స్ఖలనం అయిపోతే, భార్య భర్తలు కలుసుకుంటే స్నానం చేయడం విధి అవుతుంది గనక తప్పకుండా మస అనేది భంగమైపోతుంది, తీసి స్నానం చేయడం తప్పనిసరి అవుతుంది.